జగతితో ఋషి వసుధరా స్కాలర్షిప్ ఎగ్జామ్ గురించి మాట్లాడుతూ ఉండగా అక్కడికి సాక్షి వస్తుంది. ఋషి సినిమాకి వెళ్దాం పద అని అంటుంది. అప్పుడు ఋషి కోపంతో కాలేజీకి వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నావు, మేనర్స్ లేదా అని కోపంగా అని ఫ్యూన్ని పిలిచి, ఎవరిని పడితే వారిని కాలేజీలోకి రానిస్తావా, ఎంట్రన్స్ సెక్యూరిటీకి చెప్పండి, ఎవరిని పడితే వారిని రానివ్వద్దు అని చెప్పి కోపంతో అక్కడి నుంచి ఋషి వెళ్తాడు. కోపంతో సాక్షి వెళ్ళి దేవయానిని కలుస్తుంది. ఆంటీ, ఋషి నన్ను చాలా ఇన్సల్ట్ చేశాడు, కనీసం నేను వెళ్తే నాతోని మాట్లాడడం లేదు, అసలు పట్టించుకోవడం లేదు అని చెప్పి బాధపడుతుంది. ఇక ఋషి క్లాస్ రూమ్కి వెళ్ళి వసుని చూసి, వసుధారా నిన్ను చూస్తే నాకు చాలా రిలీఫ్గా సంతోషంగా ఉంటుంది, నాకున్న చికాకు కోపం అంతా పోతుంది అని మనసులో అనుకుంటాడు. ఇక వసుధార లవ్ లెటర్ని బుక్లో పెడుతుంది. ఋషి బుక్ ఇవ్వు వసుధర అని అనగానే వసు లెటర్ ఉన్న సంగతి మర్చిపోయి ఆ బుక్ని ఋషికి ఇస్తుంది. క్లాస్ అయిపోయాక ఋషి వసుధరకు బుక్ ఇస్తుంటే ఆ లెటర్ కింద పడిపోతుంది. ఆ లెటర్ ఏంటా అని ఋషి తీసి చూసి షాక్ అవుతాడు. ఇదేంటి, చించి ముక్కలుగా చేసి అతుకు పెట్టుకున్న లెటర్ తన దగ్గర ఎక్కడికి వచ్చింది అని మనసులో అనుకొని, ఏంటి వసుధర ఏంటిది నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు వసు, జగతి మేడం మొబైల్లో పంపించింది సార్, నేను అది ప్రింట్ తీసుకున్నాను అని అంటుంది. అప్పుడు ఋషి, నేను ముక్కల్ని అతికించిన లెటర్ నా రూమ్లో దాచుకున్నా, ఆ లెటర్ని డాడ్ చూసారా, జగతి మేడంకి చెప్పారా అని అసలు ఏం జరుగుతుంది అని మనసులో అనుకుంటాడు. అప్పుడు వసుధర ఏమైంది సార్ అని అంటుంది. అప్పుడు ఋషి, ఏంటిది ఎవరో రాసిన లెటర్ని ఇలా దాచిపెట్టుకుంటావా అని అంటాడు. అప్పుడు వసుధర, చెప్పా కదా సార్, ఈ లెటర్ రాసిన ప్రేమికుడిని, ఆ బొమ్మ గీసిన అజ్ఞాత వ్యక్తిని పట్టుకుంటానని శపథం చేశాను సార్ అని అంటుంది. అప్పుడు ఋషి, ఇవన్నీ పక్కన పెట్టి ముందు చదువు మీద దృష్టి పెట్టు అని చెప్పి అక్కడి నుండి వెళ్తాడు. ఇక ఋషి ఇంటికి వెళ్ళేసరికి సాక్షి తన తల్లిదండ్రులని తీసుకొని ఋషి ఇంటికి వస్తుంది. సాక్షి వాళ్ళని చూసిన ఋషి షాక్ అయ్యి, వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు అని అనుకొని తన రూంలోకి వెళ్తుంటే సాక్షి ఋషిని పిలిచి, ఏంటి ఋషి నీకోసం నేను లండన్ నుండి అన్నీ వదులుకొని వచ్చాను, కానీ నువ్వు నన్ను కనీసం పట్టించుకోవడం కూడా లేదు, కాలేజీకి వస్తే అపాయింట్మెంటు తీసుకో అని అంటావు, ఇంటికి వస్తే నీ రూంలోకి వెళ్తావు, ఏంటిది అని ఋషిని నిలదీస్తుంది. అప్పుడు ఋషి, నేను బిజీగా ఉన్నాను అని అంటాడు. అప్పుడు సాక్షి, హా ఏం బిజీనో నాకు తెలుసు, నువ్వు అంత బిజీగా ఉన్నావేమో, వేరే వాళ్ళని ఎలా కలుస్తున్నావు, ఎక్కడ పడితే అక్కడ ఎలా మాట్లాడుతున్నావు అని అంటుంది. అప్పుడు ఋషి, ఎలా మాట్లాడుతున్నాను నేను, ఎవరిని కలుస్తున్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను, నీకోసం వేరే వాళ్ళని ఇలా బ్లేమ్ చేయొద్దు సాక్షి అని అంటాడు. అప్పుడు సాక్షి ఋషి వసుధరతో ఉన్నప్పటి ఫొటోస్ని చూపించి, ఇదేంటి మరి అని అంటుంది. నేను లండన్కి వెళ్ళి వచ్చేసరికి ఇక్కడ పరిస్థితులు అన్నీ మారిపోయాయి, నువ్వు కూడా మారావు అని ఋషిని అంటుంది. అప్పుడు ఋషి, నాకన్నా చదివే ముఖ్యం అని వెళ్ళిపోయావు, ఇప్పుడు వచ్చి ఇలా అంటున్నావు, నేను ఎంగేజ్మెంట్కి ముందే చెప్పాను, కానీ నువ్వు ఎంగేజ్మెంట్ అయిపోయాక లండన్ వెళ్తా అని చెప్పావు, అప్పుడు నన్ను వద్దు అని వెళ్ళిపోయావు, ఇప్పుడు మళ్ళీ ఏంటిది అని ఋషి అంటాడు. అప్పుడు సాక్షి, అవును అప్పుడు నువ్వు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావో నాకు తెలుసు, ఆ వసుధర కోసం ఇప్పుడు తనే నీకు ఎక్కువైపోయింది, నువ్వు తనని కోరుకుంటున్నావు, తనను కావాలనుకుంటున్నావు, తనని లవ్ చేస్తున్నావు అని అంటుంది. అప్పుడు ఋషి కోపంతో షటప్ సాక్షి అని గట్టిగా అరుస్తాడు. అలా అంటూ ఉండగా అక్కడికి వసుధర వస్తుంది. వచ్చి సార్ అని ఋషిని పిలుస్తుంది.
అప్పుడు ఋషి, ఇదేంటి వసుధర ఇక్కడికి ఎందుకు వచ్చింది ఇప్పుడు అని మనసులో అనుకుంటాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోయింది.